హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిలనేస్ ప్రొడక్షన్స్ గీతా గోవిందంతో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరశురామ్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు అయితే ఇప్పుడు పరశురాం తన తర్వాత సినిమాని బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా బాలయ్య బాబు పరశురామ్ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది ఈ సినిమాలో బాలయ్య సీఎంగా కనిపించబోతున్నాడట బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట మొత్తానికి పరశురామ్ బాలయ్య కాంబినేషన్లో సినిమా రాబోతుంది బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అనిల్ బాలయ్య సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా తర్వాత పరశురామ్ బాలయ్య సినిమా స్టార్ట్ కానుంది దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన టాలీవుడ్ ప్రైడ్ ట్రిపులర్ యొక్క ఆస్కర్ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరబోతున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే ఈ చిత్రం అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది తాజా వార్త ఏమిటంటే ట్రిపులర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఈసారి మరో అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది బీజిఎంకు సంబంధించి ఎంఎం కీరవాణి ఈ అవార్డును గెలుచుకున్నట్లు లాస్ ఏంజల్స్ ఫిలిమ్స్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించింది లాఫ్కాతో పాటు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా కిరవానికి అతని అద్భుతమైన పనికి పట్టాభిషేకం చేసింది మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో అవుట్ అవుట్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు రవితేజకి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు చిత్ర యూనిట్ అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియోను రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మాస్ మహారాజా రవితేజ నట విశ్వరూపం ను చూడవచ్చు డైరెక్టర్ బాబీ రవితేజ పాత్రను ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దనున్నట్లు ఉంది ఫస్ట్ టైం ఒక మేక పిల్లను పులి ఎత్తుకొని వస్తున్నట్లు ఉన్నది అనే డైలాగ్తో రవితేజను పవర్ఫుల్గా చూపించారు వీడియోలోని రవితేజ మాస్ డైలాగ్స్ కి రాక్స్టార్ డిఎస్పీ దేవిశ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది ఇప్పటికే ఈ చిత్రంకి సంబంధించిన ప్రచార చిత్రాలు వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి ఈ చిత్రం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున వరల్డ్ వైడ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న టూ గురించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక మాస్ డైలాగ్ లీక్ అయినట్లు వార్తలు వస్తుండగా మరోపక్క ఈ సినిమాలో మరో స్టార్ హీరో రిపీట్ మరోపక్క ఈ సినిమాలో మరో స్టార్ హీరో కలెక్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొట్టుతుంది పుష్ప టూలో రామ్ చరణ్ అతిథి పాత్ర అయిన కలెక్టర్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తుంది ఇదే నిజమైతే మెగా అభిమానులకు పెద్ద పండగే ఇక గతంలో చెర్రి బన్ని కలిసి ఎవడు సినిమాలో నటించారు అలాగే పుష్ప టూలో కెథరిన్ తెరిసా కూడా ఓ నెగిటివ్ పాత్రలో నటిస్తుంది అదేవిధంగా ఈ సినిమాలో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని ఆ క్యారెక్టర్ లోనే మనోజ్ బాజ్పేయి నటించబోతున్నాడని తెలుస్తుంది ఏది ఏమైనా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్ కానీ బన్నీ ఆ రిస్క్ నుంచి హ్యాండిల్ చేశాడు పుష్ప టూ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది ఈ సినిమా ఇంటర్వ్యూ లో ప్రభాస్ సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందట సినిమా మొత్తంలోనే ఈ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది ప్రభాస్ ఈ సినిమాలో డబుల్ రోల్లో నటిస్తున్నాడని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే అలాగే ఈ చిత్రంలో తాత పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నాడట మొత్తానికి దర్శకుడు మారుతి ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కామెడీ గా రూపొందించబోతున్నాడు అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ అని ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తుంది మొత్తం మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట అన్నట్టు ప్రభాస్ ఇది పూర్తిగా కొత్త జోనర్ అవుతుందట కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి